ఇన్నాళ్ళు ఆమె ఎప్పుడు రాజకీయాల గురించి మాట్లాడలేదు కాబట్టి మేము కూడా ఆమె గురించి మాట్లాడలేదు కానీ ఈ రోజు ఆమె ప్రెస్ మీట్ చూసాక ఆమె మామ చంద్రబాబు నాయుడు ఆమె భర్త లోకేష్ రాసిచ్చిన స్క్రిప్ట్ ని బట్టి కొట్టి చెబుతుంటే ఖచ్చితంగా ఆమె గురించి మాట్లాడాలి ఆమెకి సాటి మహిళగా కొన్ని తెలియజేయాలని కూడా అనుకుంటున్నా అమ్మా నువ్వు విదేశాల్లో చదువుకున్నావు నీకు కొంచెమైనా తెలివితేటలు ఉంటాయేమో అనుకున్నా గానీ నిన్నటితో నీకు రాజకీయంగా ఏమీ తెలియదు కేవలం నిన్ను అస్త్రంగా వాడుకుందామనే మీ మామ సిబిఎన్ గాని మీ భర్త లోకేష్ నిన్ను ముందుకు తోసాడు అనేది అర్థమైంది సో నీకు చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు మీద పెట్టింది అక్రమ కేసు కాదు అడ్డంగా దోచుకుంటే సాక్ష్యాధారాలతో దొరికిన తర్వాత పెట్టిన కేసు దొరికిన దొంగని జైలుకు పంపిస్తారు గాని జైలర్ సినిమాకు పంపిస్తారమ్మా డైరెక్ట్ గా ఎలా అరెస్ట్ చేస్తారు అని అడుగుతుంటే జనాలు నవ్వుకుంటున్నారు ఈ రోజు బ్రాహ్మణి ఇంకో మాట నింది సిఐడి పెట్టిన కేసులో ఆధారాలు లేవంట ఆ రిమాండ్ రిపోర్ట్ చూస్తే తన 8 ఏళ్ల కొడుకు దేవాన్షు కూడా అర్థమైపోతుందంట ఇంకా నయం సిద్ధార్థ్ లూద్రాని తీసేసి ఈ దేవాన్షునే చంద్రబాబు నాయుడు అవినీతి కేసుకి లాయర్ గా పెట్టి వాదిస్తాను అని చెప్పలేదు అసలు నీ కొడుకు అసలు ఆ రిమాండ్ రిపోర్ట్ దయచేసి చూపించొద్దు ఒకవేళ నీ చేతికొచ్చినా కూడా ఎందుకంటే వాళ్ళ తాత ఎంత పెద్ద దొంగ ఎంత స్కిల్ తో ఈ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ లో దోచేసుకున్నాడో తెలిస్తే వాడు అసహించుకునే పరిస్థితి వస్తుంది అసలు నిన్ను సూటిగా అడుగుతున్నా బ్రాహ్మణి నీకు తెలియదా మీ మామ ఎంత పెద్ద దొంగో ఎంత పెద్ద వెన్నుపోటుదారుడో నీకు తెలియదా ఎంత పెద్ద అవినీతిపరుడో నీకు తెలియదా నీకు తెలియకపోతే మీ నాన్నని పుట్టించిన ఎన్టీఆర్ గారు మీ తాత గారి చివరి క్షణాల్లో ఒక వీడియో ప్రెస్ ముందర రిలీజ్ చేశారు మాట్లాడి చంద్రబాబు నాయుడు గొడ్డు కన్నా హీనం గాడ్సే కన్నా ఘోరమని పిల్లనిచ్చిన తండ్రి లాంటి నన్ను పదవి లాక్కొని చెప్పులేయించి నన్ను అవమానించి నన్ను నడి రోడ్డుకు తోసేశాడు అని చెప్పి 72 వయసులో ఎన్టీఆర్ గారు ఎలా విలపించారో ఒకసారి ఆ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఈ రోజు చంద్రబాబు నాయుడు కోసం మాట్లాడడానికి ప్రెస్ ముందుకు వచ్చే ప్రతి ఒక్కరు మాట్లాడే మాట ఒకటే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ కట్టాడు చంద్రబాబు నాయుడు ఐటీ తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమం చేశాడని చెప్తున్నారే తప్ప చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ లో ఎంత దోచుకున్నాడు ఎవరెవరి అకౌంట్లకు ఎంత పోయింది వీళ్ళ అకౌంట్లకు ఎంత వచ్చింది బోగస్ కంపెనీలు పెట్టాడా లేదా అన్న దాని మీద ఎవరు మాట్లాడరు అండ్ మీరు చూస్తే 13 సంతకాలు పెట్టిన చంద్రబాబు నాయుడు విషయం తెలుసో తెలియదో గానీ బ్రాహ్మణి అంటుంది అసలు మా మామ తప్పు చేసినట్టు సాక్ష్యాధారాలు లేవు అంటుంది పవన్ కళ్యాణ్ ఏమో అసలు చంద్రబాబు నాయుడే సంతకం పెట్టలేదు అంటారు మీకు నిజం తెలుసుకోవాలంటే సిఐడి ఆఫీస్ కి వెళ్ళండి చూపిస్తారుగా సాక్ష్యాధారాలు ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను నీ భర్తను అలాగే మీ అత్తమ్మని అలాగే దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ని సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు వాటికి మీరు సమాధానం చెప్తే చాలు చంద్రబాబు నాయుడు ఈ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ లో 13 చోట్ల సంతకం పెట్టాడా లేదా అచ్చం నాయుడు 5 చోట్ల సంతకం పెట్టాడా లేదా ఈ రోజు 90:10% ఒప్పందం అనేది మేము చేసుకోలేదని సీమెన్స్ సంస్థ జడ్జి ముందర చెప్పిందా లేదా అలాగే సీమెన్స్ తో ఒప్పందం చేసుకున్నామని చెప్పిన మీరు డిజైన్ టెక్ కి
బోగస్ కంపెనీలకి డబ్బులు విడుదల చేశారా లేదా? అప్పుడున్న సిఎస్ మీద ఫైనాన్షియల్ ఫైనాన్స్ సెక్రటరీ మీద చంద్రబాబు నాయుడు ఒత్తిడి తీసుకొచ్చి ఈ విడుదలని రిలీజ్ చేయించాడని అప్పటి సిఎస్ కృష్ణారావు గారు ఫైనాన్స్ సెక్రటరీ రమేష్ గారు నోట్ ఫైల్ మీద రాశారా లేదా? దీనికి ఇవ్వడానికి కుదరదన్న ఆఫీషియల్స్ ని తన పవర్ ఉపయోగించి ఒత్తిడి చేసి చంద్రబాబు నాయుడు నిధుల్ని విడుదల చేయించాడా లేదా? అలాగే మీరు చూస్తే 58 కోట్ల రూపాయలకి సాఫ్ట్‌వేర్ ఉంటే దాన్ని 3000 కోట్లకి పెంచేసి ఈ రోజు గోల్మాల్ చేసింది నిజమా కాదా? వీటికి ఆన్సర్ తెలుసుకుంటే చాలు పవన్ కళ్యాణ్ గాని బ్రాహ్మణి గాని చంద్రబాబు నాయుడు ఎంత పెద్ద దొంగో అప్పుడే మీకు అర్థమైపోతుంది. అండ్ అందరూ చెప్పే స్క్రిప్టే చంద్రబాబు నాయుడు నుంచి కింద కార్యకర్త వరకు ఒకటే పాఠం చెప్తూ ఉంటారు. ఐటీ ఆయనే తీసుకొచ్చాడు, భారతదేశానికి ఐటీని పరిచయం చేసింది చంద్రబాబు నాయుడు అంట. బ్రాహ్మణికి ఎవరు చదువు చెప్పారో వాళ్ళు తల గోడకేసి కొట్టుకుంటారు ఈరోజు. అసలు వాళ్ళ మామ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేశాడనుకుంటుందా లేదా భారతదేశానికి ప్రధానమంత్రిగా చేశాడనుకుంటుందా? ఈరోజు మీరు చూస్తే చెన్నై, బెంగళూరు, పూణే, ఢిల్లీ, కోల్కతా, అహ్మదాబాద్ ఇలా దేశంలో చాలా నగరాల్లో అనేక రాష్ట్రాల్లో ఐటీ పరిశ్రమలు ఉన్నాయి. ఎంతోమంది అక్కడ ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారు. అంటే ఆ రాష్ట్రాలన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేశాడనా లేదా ఆ టైంలో ఆయన ప్రధానమంత్రిగా చేశాడనుకుంటుందా? అమ్మ బ్రాహ్మణి, ఇంటికో ఉద్యోగం ఇస్తాను, బాబు వస్తే జాబ్ వస్తుందని మీ మామ ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి నీ మొగుడు లోకేష్కి అడ్డదారిలో మంత్రి పదవి ఇచ్చాడు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి కాదు అన్న విషయం నువ్వు తెలుసుకోవాలి. ఈ రాష్ట్రంలో యువత గురించి ఆలోచించి మంచి చేశారు ఎవరైనా అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అన్న విషయం కూడా మీరు తెలుసుకోవాలి. ఈరోజు మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2,06,000 మందికి శాశ్వత ఉద్యోగాలు ఇచ్చారు, అలాగే 2,00,000 మందికి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చారు, అలాగే 127 భారీ పరిశ్రమలు తీసుకొచ్చి దాదాపుగా 4 సంవత్సరాల్లో 84,000 మందికి ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది, అలాగే 2,00,000 ఎంఎస్ఎంఈ యూనిట్లు తీసుకొచ్చి 12.61 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వటం జరిగింది. ఈరోజు మీ మామ స్కిల్ డెవలప్మెంట్లో స్కిల్గా దోచుకొని 241 కోట్లని హైదరాబాద్లో మీ బంగ్లాలో దాచితే అదే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మా జగనన్న ఈ 4 ఇయర్స్లో 2,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఇంకేదో సంక్షేమం గురించి మాట్లాడవే, చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టో ఒకసారి తెప్పించుకో మీ ఆయనకు చెప్పి. 2014లో ఆయన ఇచ్చిన మేనిఫెస్టో తన వెబ్సైట్ నుంచే తీసేసిన దుర్మార్గుడు మోసగాడు చంద్రబాబు నాయుడు. ఆ మేనిఫెస్టోలో ఒక్కటి కూడా చేయకుండా ఈరోజు మా మామ ఏదో సంక్షేమం చేసేసాడు, అభివృద్ధి చేశాడు, అలాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తారా అండి అని చిలక పలుకులు పలుకుతుంటే ఎక్కడా సింపతి రాదమ్మా. ఇక మీరు చూడాలి, జగన్మోహన్ రెడ్డి గారికి దీంట్లో చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, చేయటం వల్ల వచ్చే లాభం కూడా లేదన్న విషయం మీరు తెలుసుకోవాలి. ఈరోజు చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది. ఆల్రెడీ 2018లోనే జిఎస్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడికి లేఖ రాయటం జరిగింది, మీ ప్రభుత్వంలో ఈ విధంగా అవకతవకలు జరుగుతున్నాయి అని చెప్పి. అయినా సరిచేసుకోలేదు అంటే కారణం ఏంటి? చంద్రబాబు నాయుడే ఆ స్కామ్ చేయిస్తున్నాడు కాబట్టి ఆ విచారణ జరగనీయకుండా చేయాడన్నది నిజం. అలాగే ఈడీ నోటీసులు ఇచ్చింది, ఈడీ విచారణలో
సాక్ష్యాధారాలతో నలుగురిని అరెస్ట్ చేయడమే కాకుండా ఏవైతే బోగస్ కంపెనీలతో పాటు డిజైన్ టెక్ అనే కంపెనీకి వీళ్ళు డబ్బులు పంపించారో ఆ డిజైన్ టెక్ ఆస్తులు దాదాపుగా 31 కోట్ల రూపాయల్ని అటాచ్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. అంతేకాకుండా మొన్న ఐటీ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. సో వీటిలో లోకేష్ పేరు ఉందన్న విషయం కూడా లోకేష్ కి చంద్రబాబు నాయుడు కూడా తెలుసు. అందుకే ఆయన మీటింగ్స్ లో రెండు రోజుల్లో నన్ను అరెస్ట్ చేస్తారు రెండు రోజుల్లో నన్ను అరెస్ట్ చేస్తారని చెప్పుకున్నాడు. మరి తప్పించుకునే అవకాశం ఉంటే తప్పించుకుని ఉంటాడు కదా ఎప్పటిలాగే వ్యవస్థల్ని మేనేజ్ చేసి. కానీ సాక్ష్యాధారాలతో పట్టుబడ్డాడు కాబట్టి ఈరోజు బయటపడే పరిస్థితి లేదు కాబట్టి ఈ విధంగా సింపతి డ్రామా కోసం ఆయన డ్రామాలు ఆడాలని చూశాడే కానీ ఆ రోజు ఏసీబీ కోర్టులో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 10 గంటలు ఢిల్లీ నుంచి వచ్చిన లాయర్ స్పెషల్ ఫ్లైట్లో కోట్ల రూపాయలు తీసుకొచ్చిన లాయరు వాదించినా కూడా నీకు బెయిల్ రాలేదంటే అర్థం ఏంటి? నువ్వు తప్పు చేశావు అనేది అక్కడ ప్రూవ్ అయ్యింది కాబట్టే సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టే నువ్వు బయట ఉంటే ఆ సాక్ష్యాలు తారుమారు చేస్తావు కాబట్టే నిన్ను అరెస్ట్ చేశారు. ఇక ఇచ్చిన నోటీసుల్లో కేంద్ర సంస్థ ఇచ్చిన నోటీసుల్లో లోకేష్ పేరు ఉంది కాబట్టి ఈరోజు లోకేష్ కూడా అరెస్ట్ అవుతారన్న భయం ఉంది కాబట్టే ఈరోజు బ్రాహ్మిణి అనే బ్రహ్మాస్త్రం అనుకొని ఒక అస్త్రాన్ని తీసుకొచ్చి ప్రయోగించాలని ప్రయత్నించారు. కానీ అది కూడా తుస్తుమనింది. ఎందుకంటే ఈ లోకేష్ అనేవాడి వల్లే ఈరోజు ఇంత జరిగింది. అతని స్నేహితుడు కిలారి రాజేష్ని పెట్టుకొని చంద్రబాబు నాయుడు తన పిఏ శ్రీనివాస్ను పెట్టుకొని ఈ నలుగురు కలిసి ఏ విధంగా ఈ స్కామ్ చేశారో అనేది బయటకు వస్తుంది. ఖచ్చితంగా ప్రజలు వీళ్ళ మొహాన ఊంచుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. నిన్నేదో అమిత్ షాకి వెళ్ళి చెప్తాను ఒక వారం తర్వాత అంటాడు పవన్ కళ్యాణ్. ఎందుకు అంతరోజు? అరెస్ట్ అయిన రోజే లోకేష్ని తీసుకొని వెళ్ళుండొచ్చు కదా. ఆయన తప్పు చేయకుండా ఎందుకు కేంద్ర సంస్థ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఈడీ నోటీసులు ఇచ్చింది? ఎందుకు అటాచ్మెంట్లు చేసింది? ఎందుకు అరెస్టులు చేసింది? ఐటీ ఎందుకు నోటీసులు ఇచ్చింది అని అడుగుండొచ్చు కదా. అది అడగలేదంటే అర్థమేంటి? చంద్రబాబు నాయుడు లోకేష్ తప్పు చేశారని పవన్ కళ్యాణ్ కూడా తెలుసు. కానీ ప్రజల్ని మోసం చేయడానికి